ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడి చూడు, నీ పక్కన ఒక్కడూ ఉండడు. అదే అన్ని అబద్ధాలు చెబుతూ ఉన్నవి లేనివి కల్పించి చెబుతూ మాట్లాడి చూడు, నీ చుట్టూ ఒక పెద్ద గుంపే ఉంటుంది. అబద్ధానికి ఉన్న విలువ నిజానికి ఎప్పుడూ ఉండదు, నిజమెప్పుడూ కఠోరమే. జీవితంలో ఏది లేకపోయినా డబ్బు మాత్రం ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో బంధానికి బంధం నిలబడాలంటే డబ్బుతో ఆనకట్ట వేయాల్సిందే. డబ్బుంటే లేని బంధం కూడా పలకరిస్తుంది. మనిషికి లేని పవర్ మనికి ఉందంటే ఇదేనేమో. మంచివాడి కంటే ముంచేవాడి మాటలే జనాలు బాగా నమ్ముతారు. కషాయం కంటే కాఫీ రుచిగా ఉంటుంది కదా. ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ కింద, ప్రాణం పోయాక మట్టి మన శరీరంపై ఉంటుంది. సంపాదించినది ఏదీ మనకు కాదు, ఒక మంచితనం, పుణ్యం, ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప. మన ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు, కానీ వానలో దాని బండారం బయటపడుతుంది. మనుషులు అంతే, సరైన సమయంలో వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది. అవినీతి ఒంటరిక బతకలేక నలుగురి సపోర్టు కావాలి. నీతికి ఎవరి తోడూ అవసరం లేదు, సింగిల్గా అయినా జీవించగలదు. కొత్త మిత్రులు పుస్తకాలైతే పాత మిత్రులు అందులో అక్షరాల్లాంటివారు. కొత్త స్నేహితులు రాగానే పాత వారిని మర్చిపోవద్దు. ఎందుకంటే ఎన్ని పుస్తకాలు చదవాలనుకున్నా కావాల్సింది అక్షరాలే కాబట్టి. ఒకరి కళ్ళ నుండి కన్నీళ్లు వచ్చేటప్పుడు మరొకరి కళ్ళు కూడా తడి అయితే, ఆ కన్నీళ్లను తుడవాలని ఆరాటపడితే, ఆ బంధం కన్నా ఉన్నతమైన బంధం ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు. కొవ్వు పెరిగితే గుండెపోటు తప్పదు, నమ్మకం ఎక్కువైతే వెన్నుపోటు తప్పదు. గుండెపోటు కన్నా వెన్నుపోటు చాలా ప్రమాదకారి. అదృష్టం ఉంటే గుండెపోటు వచ్చినా బతకవచ్చు, కానీ వెన్నుపోటు మాత్రం బతికి ఉన్న శవం చేస్తుంది. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు, పువ్వులు, పళ్ళు వస్తుంటాయి, రాలిపోతూ ఉంటాయి. అలాగే నువ్వెంత నీతిగా బతికినా కష్టాలు, కన్నీళ్లు వస్తుంటాయి, పోతుంటాయి. నేర్చుకోవాల్సిందల్లా తడబడడం కాదు, స్థిరంగా నిలబడడం. బడిలో గురువులు చెప్పే పాఠం కడుపు నింపుకోవడానికి ఉపయోగపడుతుంది, కానీ మన అనుభవాలు నేర్పే పాఠాలు ఎలా బతకాలో నేర్పుతాయి. పిల్లలకు ఆస్తిని బహుమతిగా ఇవ్వకండి. పిల్లలు మేధావులైతే మీ ఆస్తి మాకెందుకు అంటారు. అదే పిల్లలు విధవలైతే మీ ఆస్తిని తగలబెట్టేస్తారు. పిల్లలకు వస్తువులు ఇవ్వకపోతే కాసేపు ఏడుస్తారు, కానీ సంస్కారం ఇవ్వకపోతే జీవితాంతం ఏడుస్తారు. మట్టిలో మాణిక్యమై బురదలో పద్మమై మెరిసి వికసించే రైతు ఎప్పటికీ మనందరికీ కనిపించని కిరీటం లేని రాజే. అలాంటి రైతన్నలందరూ రాజన్నలు అవ్వాలని కోరుకుంటూ. ఒకసారి మెదడు హృదయాన్ని అడిగిందంట, నీకు రిప్లై ఇవ్వని వాళ్ళకి నువ్వు ఎందుకు మెసేజ్ ఇస్తున్నావు అని. అప్పుడు హృదయం మెదడుతో ఇలా అంది, నీకు కారణాలు కావాలి, నాకు బంధాలు కావాలి, అంతే. కొన్ని బాధలు ఎలా ఉంటాయంటే గుక్క పట్టి ఏడవాలనిపిస్తుంది, కానీ ఏడవలేం. ఎవరితోనైనా బాధ మొత్తం పంచుకోవాలనిపిస్తుంది, కానీ ఎవరితో చెప్పుకోలేం. మనలో మనమే నలిగిపోవాలి, మనలో మనమే కుమిలిపోవాలి. జలపాతపు దారికి బండరాళ్ళు అడ్డు రాకపోతే శ్రావ్యమైన శబ్దాలను మనము వినలేము. అలాగే జీవితంలో కష్టాలు అనుభవించకపోతే సుఖం యొక్క విలువను తెలుసుకోలేము. జీవితం ఒక రిహార్సల్స్ లేని డ్రామా. ఇక్కడ ప్రదర్శన ఒకటే ఉంటుంది. ముందు తయారవ్వడం అంటూ ఏమీ ఉండదు. ఆయా సంఘటనలు అలా జరిగిపోతూ ఉంటాయి. మన ప్రమేయం ఏమీ ఉండదు. మనం వాటికి అనుగుణంగా ఆడాలి, అంతే. అందుకే డ్రామా ముగిసి కర్టెన్ వేసే లోపే ఆడండి, పాడండి, నవ్వండి, ఏడవండి, మీ ఇష్టం. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే, నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండిపోవాల్సి వస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చుపుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే మంచి జీవితం. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే తప్పకుండా వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతకాలం మాత్రమే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు,
నీ చేతిలో ఉన్నది ఒక్కటే, ఉన్నంత వరకు నీతో ఉన్నవాడి విలువ తెలుసుకొని జీవించడమే. ఆకాశమంత ప్రేమ ఉంటే సరిపోదు, అణువంత అర్థం చేసుకునే మనసుండాలి. సముద్రమంతా సమ్మతం ఉంటే సరిపోదు, సమయానికి సాయం చేసే గుణం ఉండాలి. అదృష్టం అంటే అందం ఐశ్వర్యం ఉన్నవాళ్ళు మన జీవితంలోకి రావడం కాదు, అర్థం చేసుకునేవాళ్ళు రావడం నిజమైన అదృష్టం. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు, అధికారంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతారు, అనవసరంగా మాట్లాడితే అర్థాన్నే కోల్పోతారు, అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు, అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు, ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తారు. బంగారం కొత్తదే బాగుంటుంది, బియ్యం పాతగవుతున్న కొద్ది బాగుంటుంది, కానీ ఆకలి తీర్చేది బంగారం కాదు, బియ్యంతో వండిన అన్నమే. కొత్త పరిచయాలు బాగుంటాయి, పాత బంధాలే బలంగా ఉంటాయి, కానీ కష్టం తీర్చేవి కొత్త పరిచయాలు కావు, పాతికేళ్ల స్నేహాలు పాతుకుపోయిన బంధాలే. అందుకే కొత్త పరిచయాల కోసం మారిపోకు, అపురూపమైన అనుబంధాలను వదులుకోకు. చూసిరమ్మంటే కాల్చి వచ్చాడు అని అందరూ హనుమంతుడిని అంటారు, కానీ ముందు ఆయన తోకని కాలిస్తేనే లంకను కాల్చాడు అని ఎవరూ అనరు. మనుషులు కూడా అంతే, ముందు వాళ్ళు ఏమనుకుంటున్నారో అది చెప్పరు, మనం ఏమనుకున్నామో అది మాత్రం ప్రచారం చేస్తారు, మాటలతో మనని బాధ పెడతారు. జీవితం అన్నింటినీ పరిచయం చేస్తుంది. తిని ఖాళీగా కూర్చునే రోజులను, తినడానికి టైం దొరకని రోజులను, నిద్ర పట్టని రాత్రులను, నిద్ర లేని రాత్రులను, ఘోరమైన ఓటమిని, ఘనమైన గెలుపుని, ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని, బాధలో తోడుగా ఉండే బంధాన్ని, బాధించే బంధువులని, వంగి వంగి దండాలు పెట్టించుకుని అధికారాన్ని, ఎవరి కంటికి కనిపించని దీనావస్థితిని జీవితం అన్నింటినీ పరిచయం చేస్తుంది. నీకు నచ్చినా నచ్చకపోయినా వీటన్నిటినీ జీవితంలో నువ్వు ఎదుర్కోవాల్సిందే. పెద్ద ఇల్లు, ఉండేదేమో చిన్న కుటుంబం, ఎక్కువ డిగ్రీలు, తెలివి మాత్రం సున్నా, కొత్త మందులు, కావాల్సినంత అనారోగ్యం, చంద్రుడిని తాకిన మనిషి, తోటి మనుషులెవరో తెలుసుకునే తీరిక లేదు, మంచి జీతం, మానసిక ప్రశాంతత లేదు, వేల మంది ఫేస్బుక్ ఫ్రెండ్స్, ఆప్తమిత్రులు మాత్రం కరువు, మద్యం ఎక్కువ, మంచినీళ్లు తక్కువ, ఎంతోమంది మనుషులు కరువైన మానవత్వం, విలువైన గడియారాలు, కానీ ఎవరి దగ్గర సమయం లేదు.